నమస్తే. ఎక్కడ నుండి వచ్చారండి? ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఇసుగూడా. ఇసుగూడా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రోడ్ షో? ఇది ఖాళీ జలకి, ఇది ఇంకా ముంగడు రోజు, ఇంకా రాబోయే రోజు ఇంకా ఖతరనాక ఉంటుంది. ఏముంటుంది ఇంత మోడీ అంటే ఏమనుకోడు జనాలు అంతా మొత్తం ఇళ్ళకి బయట కూరుకొస్తారు. ఇప్పుడు ఇసుగూడకే నేను ఇక్కడికి వచ్చినా అంటే ఎందుకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఓన్లీ పేపర్లో చూసి వచ్చిన. ఎందుకు అంత, ఎందుకు అంత ఇష్టం? మోడీ దేశంలో ఉన్న ఒక నాయకుడు, ప్రపంచంలోనే నంబర్ పేరున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఏం చేశారు? ఏం చేసి కనిపిస్తుంది జనాలకి ఇన్ని రోజు 70 ఏళ్ళు చేసిన ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది 15 ఏళ్ళు ఎంతో చేసేసాడు ఆయన. ఏంది అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాడు? ఏ అభివృద్ధి చూసుకున్నా బాగా అన్ని ప్రతి దాంట్లో నెంబర్ వన్నే ఉన్నాం. ఇంత ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రేషన్ షాప్, రేషన్ షాప్లో అన్ని ఫస్ట్ బ్లాక్ పోతుండే. ఇప్పుడు రేషన్ షాప్ షాప్ కూడా మనకు ఫోన్ చేసి మీ బియ్యం తీసుకోవాలి అంటుడు, ఆ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంకా ఇప్పుడు రాబోతున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? దగ్గరగా నేను అనుకుంటే బీజేపీ 10 నుంచి 12 సీట్లు 100% గెలుస్తుంది. మీ ప్రాంతంలో ఎవరు గెలిచే అవకాశం? మన దగ్గర కిషన్ రెడ్డి గెలుస్తుంది. కిషన్ రెడ్డి పక్క అంటే ఆయన ప్రాంతంలో ఎక్కువ ఉండలేడని చెప్పేసి వ్యతిరేకత ఉందని చెప్పేసి అంటారుగా. అట్లా ఏం లేదు, అపోజిషన్ అట్లనే చెప్తారు. మాకు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఏదో పని ఉన్నా ఎంబడే చెప్పిస్తారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది ఏం ప్రభావం అంతే ఉండదు. ఏం చెప్పారు నరేంద్ర మోడీ? కేసీఆర్ పోనీకే కారణం కూడా మొత్తం బీజేపీ. అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు బాగా ఉద్యమం చేసి ఇది చేసినందుకే కేసీఆర్ డౌన్ ఫాల్. లేకపోతే బండి సంజయ్ ఉంటే మళ్ళీ బీజేపీ వచ్చేటోను. బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ. అంటే కిషన్ రెడ్డి రావడం వల్ల బీజేపీ పోయిందంటే? లేదు, అట్లేం లేదు, అట్లేదు. కిషన్ రెడ్డి కిషన్ అట్లేం లేదు. అంటే టైం ఏదైనా టైం ఎప్పుడు రిటైర్ అయితే వెళ్ళి అంతకంటే పెద్ద పోస్ట్ వచ్చింది నేషనల్ జనరల్ సెక్రటరీ ఉంటే. ఇప్పుడు అట్లేమే పార్టీలు అట్లేం రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే బీజేపీ గెలుస్తుంది అంటారు కదా, గెలిచే అవకాశం ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే. కేసీఆర్ మీద డౌన్ ఎక్కువ చేసిండు వ్యతిరేక, టైం లేకుండా కిషన్ రెడ్డి రాగానే ఎన్నికలు వచ్చినాయి. అట్లా అంటున్నా బండి సంజయ్ అయినా డైరెక్ట్ ఉద్యమే డైరెక్ట్ అట్లా అంటున్నా. Okay, thank you.